నాణ్యమైన మద్యం అక్టోబర్ ఒకటి నుంచి నూతన పాలసీ అమలు నాణ్యమైన మద్యం సరసమైన ధరలకు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ స్లోగన్ ఇచ్చిండు నాణ్యమైన మద్యం సరసమైన ధరలకి ఇప్పిస్తాం తాగండి తోగండి తిరగండి అని ఇప్పుడు నాణ్యమైన ఇది నాణ్యమైన వైద్యం ఇస్తున్నానో నాణ్యమైన జీవన ప్రమాణాలు ఇస్తున్నానో ప్రభుత్వాలు కానీ పార్టీలు ప్రమాణం చేస్తాయి కానీ విచిత్రంగా కూటమి ప్రభుత్వం నాణ్యమైన మద్యం మీకు ఇస్తాం అక్టోబర్ ఒకటి నుంచి మద్యం పాలసీ చేస్తాము ఏంది నువ్వు తెచ్చే మద్యం పాలసీ దేనికోసం నాణ్యమైన మద్యం అంటే ఎక్కువ దాగి ఎక్కువ డబ్బులు మీకు ఆదాయం ఇవ్వాల రాష్ట్ర ప్రభుత్వానికి నాణ్యమైన మద్యం సరసమైన ధరలకి మేము అక్టోబర్ ఒకటి నుంచి నూతన పాలసీ అమలు చేస్తామని చెప్తుండూ దేశంలోనే మెరుగైన బ్రాండ్స్ తీసుకొస్తాం క్యూఆర్ కోడ్తో కొత్త కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు మావోయిస్టులపై నిషేధం మరో ఏడాది పొడిగింపు క్యాబినెట్ భేటీ వివరాలు వెల్లడించిన మంత్రి పారసారథి దేశంలోనే మెరుగైన బ్రాండ్స్ తీసుకొస్తాడా దేశంలోనే మెరుగైన వైద్యం అందిస్తాం దేశంలోనే మెరుగైన విద్య అందిస్తాం దేశంలోనే మెరుగైన మౌలిక వస్త్రాలు కల్పిస్తాం అని చెప్పి ఎక్కడైనా ఒక రాజకీయ నాయకుడు కానీ ముఖ్యమంత్రి కానీ మాట్లాడుతున్న ప్రభుత్వాలు మాట్లాడతాయి కానీ దేశంలోనే మెరుగైన బ్రాండ్లు మీరు తాగటానికి ఇస్తాం తాగండి తూగండి ప్రభుత్వానికి ఆదాయం ఇవ్వండి అనే ఒక నినాదాన్ని మరి చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రభుత్వం తీసుకుందా తెలియదు కానీ నిన్న క్యాబినెట్ మీటింగ్లో చెప్పారు దేశంలోనే మెరుగైన బ్రాండ్లు తెత్రారట మీరు ఈ మెరుగైన బ్రాండ్లు దీనికి కాదు తేవాల్సింది అనేక విషయాలలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలు వెనకబడి ఉన్నారు వాళ్ళకు ఆ మెరుగైన జీవన ప్రమాణాలు మెరుగైన ఆర్థిక పరిస్థితి వచ్చేటట్టు చేయండి మెరుగైన ఉపాధి మెరుగైన విద్య మెరుగైన వైద్యం వీటికి వచ్చేటట్టు చేయాలి కానీ మెరుగైన మద్యం మెరుగైన బ్రాండ్లు నాణ్యమైన మద్యం ఈ ఎవడు అడగల అసలు దీన్ని ఎవడ ఎవరు అడిగారు మెరుగైన అంటే నాణ్యమైన మద్యం కావాలి మాకు మెరుగైన బ్రాండ్లు కావాలి అని ఏ ప్రజలు మీకు రిప్రజెంటేషన్ ఇచ్చారు మేము మరణం ఇచ్చారు ప్రభుత్వాలు చేయాల్సింది చదువుకోవడానికి విద్య వైద్యం ఉండటానికి ఇల్లు తినడానికి తిండి ఈ వ్యవహారాలు చూడాలి కానీ ఈ మద్యం ఏది దరిద్రంగా నాణ్యమైన మద్యాన్ని మేము అక్టోబర్ ఒకటి నుంచి తీసుకొస్తాం మిగతా ఏది మాట్లాడలేదు ఓన్లీ మద్యం గురించి మాట్లాడుతున్నాం ఒకవైపు నాణ్యమైన మద్యం తెస్తాం సరస్వైన బ్రాండ్లు సరస్వైన ధరలకి దేశంలో నెంబర్ వన్ బ్రాండ్లు తెస్తామని చెప్పుకుంటున్న ఇంకొక వైపు ప్రాథమిక పాఠశాలని జిల్లా జిల్లాలకు ఒక రెండు వందల నుంచి మూడు వందల దాకా రద్దు చేస్తాం ప్రాథమిక పాఠశాలను మూసేస్తాం అనే పరిస్థితి ఒకవైపు పాఠశాలలు మూయటం ఇంకొక వైపు వైన్ షాపులు తెరవటం అంటే దీని అర్థం ఏమంటారు అంటే పాఠశాలలు అట మూసేస్తారట సరైన పిల్లలు లేరు అని పిల్లలు లేకపోవడానికి కారణం ఏందని దాన్ని పోస్ట్ మార్టం చేసి పిల్లలు పెరగడానికి చూడాలి కానీ ఇంట్లో ఎలక దూరిందని ఎలక కోసం ఇంటిని దగ్గర పెట్టుకున్నట్టు పిల్లలు లేరు కాబట్టి పిల్లలు రావట్లేదు స్కూల్కి కాబట్టి స్కూల్స్ మూసేస్తాం పిల్లలు రావట్లేదని స్కూల్స్ మూసేస్తే ఇక రేపు అన్ని వ్యవస్థలు అదే కదా ఏ ప్రభుత్వ వ్యవస్థనే మూసేస్తారా ఇది ఇలా ఒకవైపు ఏం ప్రాథమిక పాఠశాలలు ప్రభుత్వ పాఠశాలలు మూసేసుకుంటూ ప్రభుత్వ పాఠశాలని ప్రభుత్వానికి సంబంధించిన విద్యా వైద్యానికి సంబంధించిన వ్యవహారాలు నిర్లక్ష్యం చేస్తూ ఇంకొక మద్యం పైన చాలా పెద్ద ఎత్తున కాన్సన్ట్రేషన్ చేసింది క్యాబినెట్ కమిటీ కూర్చొని ఈ మద్యం గురించి మద్యం బ్రాండ్ల గురించి నాణ్యమైన మద్యం గురించి మాట్లాడుకునే పరిస్థితి క్యాబినెట్లో జనరల్గా విద్య గురించో వైద్యం గురించో ప్రజలకు కావాల్సిన ఇళ్ల గురించో ప్రజలకు కావాల్సిన భూముల గురించో ప్రజలకు ప్రజల యొక్క ఆర్థిక మూలాలను పెంచేదానికో ఉపాధి పెంచేదానికో మాట్లాడుకుంటారు కానీ మరి ఆంధ్రప్రదేశ్ కేబినెట్లో మద్యం గురించి మాట్లాడారు లిక్కర్ గురించి మాట్లాడారు లిక్కర్ని ఎట్లా అమ్మకం ఎక్కువ చేయాలి ఎక్కువ నాణ్యమైన మద్యాన్ని పంపిణీ చేయాలని ఇది ఒక విచిత్రమైన పరిస్థితి